ఈ బిగ్ బాస్ సీజన్ సిక్స్లో ఈరోజు రేవంత్ చాలా బాగా ఆడాడు అనుకుంటే రేపటికి అతను అగ్రెసివ్నెస్ తోటి నెగిటివ్ అవుతున్నాడు అలాగే ఆదిరెడ్డి ఈరోజు ఏ ఇంద్రస్వామి ఎలా ఉన్నాడు అనుకుంటే రేపటికి సూపర్ అసలు ఇతని స్ట్రాటజీస్ ఏంది ఇతని ప్లానింగ్స్ ఏంది అని అనిపిస్తుంది ఎనయ్య ఈరోజు బాగుంది అనుకుంటే రేపు నెగిటివ్ అవుతుంది అసలు అర్థం కావట్లేదు కంటెస్టెంట్స్ ఒక్కరు ఈరోజు ఎలా ఉంటారు రేపు ఇంకోరు ఎలా ఉంటారు అనేది అర్థమే కావట్లేదు కానీ ఈ ఎవిక్షన్ పాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ జరిగింది కదా దీంట్లో చూసుకుంటే మాత్రం రేవంత్ అసలు హ్యాట్స్ ఆఫ్ రేవంత్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అసలు ఏంది లైవ్లో చూస్తే ఆరు గంటలు ఆరు గంటల సేపు అంతంత వెయిట్ని పెట్టుకొని భుజాల మీద ఉండడం అంటే అసలుకి ఆయన ఆడతాడు ఎలా అంటే కసిగా ఆడతాడు గెలవాలని ఆడతాడు సో అదే ఆయన చేయడానికి చాలా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ పాస్ ఫర్ ప్రైజ్ టాస్క్లు ఏమేమి జరిగాయి ఎలా జరిగింది మన రివ్యూ ఏందనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్ని నా అనాలసిస్ ఏమైనా రాంగ్ ఉంటే కమెంట్ చేయండి అలాగే మీకు నచ్చినా కూడా కమెంట్ చేయండి దానివల్ల నా వీడియో ఎక్కువ మందికి రికమెండేషన్కి వెళ్తుంది అంతే కానీ ఓవరాల్గా ఈ ఎవక్షన్ ఫ్రీ పాస్ టాస్క్లో నేనైతే చెప్పగలిగేది ఇద్దరి గురించి ఒకరు రేవంత్ ఒకరు ఆదిరెడ్డి సో రేవంత్ రేవంత్ ఇంకా టాస్కుల్లో కానీ గేముల్లో కానీ తురుమంతే అబ్బో అసలు ఏంది అది ఏంది అది అంటు కాకపోతే కొద్దిగా షో ఆఫ్ చేసినట్టు అనిపించింది బట్ చాలా బాగా ఆడాడు సో ఆదిరెడ్డి ఆదిరెడ్డి అయితే పగ తీర్చుకున్నాడైతే అనుకోవచ్చు నిన్న ఏదైతే శ్రీహాను రేవంత్ కలిసి తనని బయటికి నెట్టేశారని ఫీల్ అవుతున్నాడు సో దానికోసమని ఈ రోజు టాస్క్లో రేవంత్ శ్రీహాన్ మీద పగైతే తీర్చుకున్నాడు బిగ్ బాస్ ఒకవేళ మూడు కాదు ఇంకా ఎన్న వేసుకోవచ్చు అని అంటే ప్రతిసారి వీళ్ళు పట్టుకునేవాడు ప్రతిసారి వేసేవాడు కొద్దిగా నెగిటివ్ అయ్యేవాడు కానీ బిగ్ బాస్ ఆదిరికి మంచిగా చేసాడే అనుకోవాలి సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అదే కొత్త సాంగ్ డీజే సాంగ్ అంటే కుక్ కుక్ కూతర్ కూతరాప్ అంట నేను ఎప్పుడు వినలేదు మీరు వినంటే కమెంట్ చేయండి అది ఏం ఏం సాంగ్ అనేది నేను విన్నా వినాలనుకుంటున్నాను సో ఆ సాంగ్తో స్టార్ట్ అయిపోయింది అందరు వచ్చారు డాన్సులు చేశారు సో ఫస్ట్ తీస్తేనే నేను రేవంత్ క్యాప్టెన్ అయిపోయాడు సో రేవంత్ క్యాప్టెన్ అవ్వంగానే లోలీ స్టార్ట్ అయిపోయింది సో ఆయన నిన్నే అంటున్నాడు కదా ఎక్స్ట్రా బౌల్లు ఎక్స్ట్రా ప్లేట్లు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటిని తీసి స్టోరూంలో పెట్టేస్తాను అన్నాడు సో ఇక్కడ ఇనయాకి రేవంత్కి అయితే కొద్దిగా డిస్కషన్ జరిగింది ఇనయ్య నాకు ఒక సెంటిమెంట్ ఇది క్లప్పు నేను దాన్ని వాడుకుంటానంటే లేదు లేదు నీకు ఒక్కటే కప్పు ఒకటే ప్లేటు ఎవరైనా అంతే అన్నాడు సో ఇక్కడైతే రేవంత్ కరెక్ట్గా నేను ఆలోచించాడు ఎందుకంటే రెండు మూడు కప్పులు రెండు మూడు ప్లేట్లు ఉంటే అన్నింటిలో తింటున్నారు ఫైనల్గా అది ఎవరిది అంటే మాత్రం చెప్పట్లేదు అని రేవంత్ పాయింట్ ఎలా అయితే అది నాకు సెంటిమెంటు నేను ఉంచుకుంటాను అని చెప్పింది కానీ బేసిక్గా ఏంటంటే కీర్తి ఒక మాట అంటుంది విఐపీ లాంజ్లో కూర్చొని నేను ఏంది కెప్టెన్ బాబు రూల్స్ పాస్ చేస్తున్నాడు చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది మనసులను గెలుచుకోవచ్చు అంటాడు అది కరెక్టే రేవంత్ అగ్రెసివ్గా చెప్పాలనుకుంటాడు సో నిదానంగా చెప్తే వింటారు అనుకోరు సో అదే బాలదీత్య రేవంత్లో డిఫరెన్స్ ఏంటంటే బాలదీత్య మంచిగా చెప్పి పనులు చేయించుకుందాం అనుకుంటాడు కానీ రేవంత్ మంచిగా చెప్తే పనులు చేయరు నేను ఇలాగే చెప్పాలి అనుకుంటాడు సో అది అలా ప్లేట్లు కప్పుల గురించి గొడవ అయితే వినయాకే రేవంత్కి జరిగింది తర్వాత బిగ్ బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ పాస్ ఫర్ ప్రైజ్ అనే టాస్క్ అనౌన్స్ చేస్తాడు సో ఇదైతే సింపుల్గా ఉంటుంది అంటే లోపల ఉన్న వాళ్ళకి ఈ రూల్స్ చదువుతున్న వాళ్ళకి మైండ్లో చాలా చాలా ఉన్నాయి బట్ మనం ఎపిసోడ్ చూసిన తర్వాత మనకు అర్థమైంది అంటే సింపుల్ చుట్టూ ఒక లైన్ ఉంటుంది మధ్యలో బజర్ ఉంటుంది సో ప్లాస్మా మీద ఒక అమౌంట్ కనిపిస్తుంది ఆ అమౌంట్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఎవిక్షన్ ప్రీ పాస్ కోసం సో వాళ్ళు బజర్ నొక్కితే వాళ్ళకి స్లాట్ బుక్ అయిపోతుంది ఆ అమౌంట్ ప్రైజ్ మనీ విన్నర్ ప్రైజ్ మనీలో కట్ అవుతుంది సో అది దాని తర్వాత ముగ్గురికి ఉంటుంది ముగ్గురే ముడిపజర్లు ఈ ముగ్గురికి మళ్ళీ ఇంకో టాస్క్ పెట్టి వాళ్ళలో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తుంది సో ఇది సింపుల్గా రూల్స్ సో కానీ ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్ ఓన్లీ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అంత హడావిడిగా లేదంటే ఎంత సప్పగా జరిగిపోయిందో అనిపిస్తుంది కానీ మీలో ఎవరెవరు లైవ్ చూసారో కమెంట్లో చెప్పండి లైవ్లో చూస్తే మాత్రం నేనైతే లైవ్లో చూసినప్పుడు ఒకటే నవ్వుకుంటున్నాను హదిరెడ్డి ఫైమా కామెడీ ఆదిరెడ్డి రాజు కామెడీ రోహిత్ మెరీనా కామెడీ సో ఇవన్నీ కూడా చాలా హిరియస్ హిలేరియస్గా ఉన్నాయి ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ రూల్స్ అని చెప్పేసిన తర్వాత శ్రీ సత్య రేవంత్ శ్రీహాను ప్లాన్ చేసుకుంటారు సో ఒకవేళ ఓన్లీ ముగ్గురే ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన వాళ్ళు బజర్ ప్రెస్ చేసిన వాళ్ళు మళ్ళీ చేయవచ్చు అంటే మనమే కొట్టేద్దాం మనకే వచ్చేస్తుంది పాస్ అని వాళ్ళు గూడుపట చేసుకుంటూ చేసుకుంటా ఉంటారు దాని తర్వాత వెనకపక్క రాజు ఫైవ్ మార్క్ ఫైవ్ మాక్ పాప అర్థమైనట్లేదు ఫైవ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు ఇది ఎవిక్షన్ ఫ్రీ పాస్ అది బిగ్ బాస్ నువ్వు ఎలిమినేషన్లో ఉన్నప్పుడు నీతో పాటు ఇంకెవరన్నా ఉంటే నేను వాడుకోమంటే వాడుకోమంటారు లేదంటే మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నప్పుడు వాడుతామని అడుగుతారు అలా వాళ్ళు చెప్తారు ఎప్పుడనేది అని చెప్తారు సో అప్పటివరకు ఎవరికి ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనే దాని గురించి పెద్ద ఐడియా ఉండదు సో అందరు ఇలా ఉంటే ఎవరెవరు ప్లాన్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అర్థం కానో వాళ్ళు అర్థం చేయాలి మాట్లాడుకుంటూ ఉంటారు సో ఈ మధ్య ఏ ఎవిక్షన్ ఫ్రీ పాస్ నాకు వద్దు నాకు నేను ఆడు నేను ఆడను అంటాడు మళ్ళీ అంటాడు లేదు ఎవిక్షన్ ఫ్రీ పాస్ దాంట్లో నేను వస్తాను ఎందుకంటే నెక్స్ట్ జరగబోయే టాస్క్లో నా పర్ఫార్మెన్స్ ఉండాలి కాబట్టి అంటాడు ఇంకోసారి అసలు నాకు వద్దు అంటాడు ఇంకోసారి నాకు వచ్చినా కూడా నేను వాడుకోను ఇంకెవరికైనా వాడుతాను ఏదో ఒక నాలుగైదు సార్లు ఫ్లిప్ అవుతూ అది ఇది చెప్తూ ఉంటాడు అంటే అతను కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ మంచిది కాదని తెలుసు అది దాని గురించి మాట్లాడుకున్నాం మంచిది కాదని తెలుసు బట్ ఇది ఎలా కన్వే చేయాలని ఆలోచించుకుంటూ ఉంటాడు సో ఫైనల్గా బయటకు వచ్చి బజ చుట్టూ నిలబడినప్పుడు ఆదిరెడ్డి అయితే నేను కొట్టను నేను ఆడను అంటాడు సో ఈయన వచ్చేసే ఇది బిగ్ బాస్ పెట్టిన టాస్క్ కదా వచ్చి పార్టిసిపేట్ చెయ్యి అంటాడు లేదు లేదు ఇది నా టాస్క్ నా పర్ఫార్మెన్సు ఇలా ఇక్కడ కూర్చోవడం ఆడకపోవడం అనేసి ఆదిరెడ్డి సంబంధించుకుంటాడు సో ఇక్కడ ఆదిరెడ్డి అందరూ ప్లాజ్మాలో అమౌంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు బజర్ కొట్టడానికి సో ఈ టైంలో ఆదిరెడ్డి అంటాడు సో దీంట్లో ఉన్న నెగిటివ్స్ ఏందో నాకు తెలుసు అనగానే శ్రీహాను ఆ నాకు తెలుసు అంటాడు రేవంత్ ఆ నాకు తెలుసు అంటాడు అప్పుడు వినయ రోహిత్ని ఏం తెలుసు నీకు ఏం తెలుసు నీకు అంటుంది శ్రీ సత్య కూడా ఏం తెలుసు అంటుంది సో అక్కడ కొద్దిగా రోహిత్ హర్ట్ అవుతాడు హర్ట్ అయ్యి మరీనాతో నా నాకంటే తెలివైన వాళ్ళ వాళ్ళు నేను ఎక్కడ ఎలా వాడాలో ఎక్కడ ఆలోచించాలో నాకు తెలుసు హృదా హెల్లాడదాయ్ ఆస్కమ్ హు హుదా దే డిగ్రేడింగ్ మీ అని కొద్దిగా ఫీల్ అవుతాడు సో మరిగిన తెలుసు కదా వైఫ్ కూల్ 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 అంటుంది అయిపోయింది సో ఆ తర్వాత ఆదిరెడ్డి ఆర్డు పక్కనే ఉంటాడు సో ఫస్ట్ ప్లాజ్మాలో ఎయిటీ థౌజండ్ రూపీస్ వస్తుంది దానికి ఫైమా కొట్టేస్తుంది బజార్ కొట్టేస్తుంది సో ఫైమా ఫస్ట్ ఎవిక్స్ ఎవిక్షన్ ఫ్రీ పాస్కి స్లాట్ బుక్ చేసుకుంది సో దాని తర్వాత నెక్స్ట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ప్లాజ్మాలో వస్తుంది అందరూ నో 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 ఎంత అమౌంట్ అనుకునే లోపల శ్రీహాని బజార్ కొట్టేస్తాడు సో శ్రీహాని వెళ్ళి బజార్ కొట్టగానే అందరూ ఓ నో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కట్ అయిపోద్ది అని ఫీల్ అవుతూ ఉంటే ఈ లోపల శ్రీ సత్య శ్రీహాని పక్కకి తీసుకెళ్ళి అసలు ఒక ఎలిమినేషన్ తప్పించుకోవడం కోసం వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అవసరం అంటే అది నా కోసం కాదు ఎక్కడ బ్యాడ్ అయిపోతానో ఎందుకంటే ఆల్రెడీ నాకు వద్దు ఇమ్యూనిటీ అని వన్ రాసిన రాసినవాడు ఇప్పుడు ఎఫిక్షన్ పాస్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటున్నాడు అంటే బ్యా బ్యాడ్ అయిపోతాను అని నా కోసం కాదు అది నా ఫ్రెండ్స్ నీకైనా రేవంత్కైనా వాడతాను అంటాడు నా ఫ్రెండ్స్ నాతో పాటు వన్ వీక్ ఉంటా అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది టూ ల్యాక్స్ అయినా కానీ నాకు ఓకే అంటాడు అక్కడ సిరిచత్య నవ్వుకు నిందా లేదంటే హ్యాపీగా ఫీల్ అయిందా అనేది మనకు అర్థం కాలేదు కానీ ప్రోమోలో మాత్రం ఏదో లవ్ ట్రాక్ లాగా ఎడి ఎడిటర్ చేశాడు ఏందో ఇది లేని కల్పించడానికి ట్రై చేస్తున్నట్టున్నారు సో ఈ మధ్య గ్యాప్లో ఆదిరెడ్డి పక్కన కూర్చో ఉంటాడు అసలు నాకు సంబంధం లేదు ఈ టాస్క్ నాకు కాదు బిగ్ బాస్ పెట్టింది అన్నట్టు పక్కన కూర్చొని చిన్నగా ఒక సాంగ్స్ పాడతాడు కొట్టు 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 బజర్ కొట్టు ప్లాజ్మా చూసి కొట్టారా అంటూ ఏదో పాట పాడతాడు సో దా తర్వాత ఫైమాకి రాజ్కి ఆదిరెడ్డి కూర్చోబెట్టి చెప్తాడనమాట సో ఇప్పుడు నీకు ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉందంటే అది నీ చేతుల నుంచి వెళ్ళే వరకు నీకు నీ ఫ్యాన్స్ ఓటు సైడ్ ఆపేస్తారు సో అదైతే చాలా బ్యాడ్ అవుతుంది మనకి అని అయితే చెప్తాడు సో అలా ఇవి వింటూ 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 ఆదిరెడ్డి మీద ఆదిరెడ్డి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనుకోవాలో లేమో కానీ హౌస్ మేట్స్ మొత్తం కొద్దిగా వెనకం కొద్దిగా వెనకం చేపేస్తారు కానీ నెక్స్ట్ వన్ ల్యాక్ టూ థౌజండ్ వన్ ల్యాక్ టూ హండ్రెడ్ ఏమో ప్లాజ్మా మీద వస్తుంది అందరు ఆలోచిస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి టక్ అని కొట్టేస్తారు సో ఇలా ఫస్ట్ రౌండ్ అయిపోయింది ముగ్గురు ఫైమా రేవంత్ శ్రీహాన్ ఎవెక్షన్ ఫ్రీ పాస్కి స్లాట్ బుక్ అయిపోయినాయి ఓల్ వాళ్ళ అమౌంట్కి ఇలా ఇదంతా తత్వంగా అంతా జరుగుతూ ఉంటుంది మధ్యలో మధ్యలో ఫన్నీగా ఏంటంటే లైవ్లో చూసే పెచ్చ కామెడీ ఎపిసోడ్లో ఏదైతే జస్ట్ అలా పప్పులు ఎంచుకున్నారని చూపి చూపించేశారు కానీ లైవ్లో చూస్తే పిచ్చ కామెడీగా ఉంది మీరు ఎవరెవరు లైవ్లో చూసారో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఆదిరెడ్డి రాజు ఫైమా వెళ్ళి పప్పులు ఎంచుకుంటారు అప్పుడు అంటాడు హే ఇది రేషన్ రేషన్ రేవంత్ వచ్చాయంటే వరు వస్తాడు రాజు అంటే నేను ఆయన తింటుంటాడు నాకు తెలిసాయా ఇది రేషన్ కాదంటాడు సో ఆయన చేసిన తప్పులే మనం చేసి ఆయనకి రివర్స్ చూపిద్దాం అని ఆదిరెడ్డి అంటాడు ఆ తర్వాత అందరు వస్తారు రేవంత్ ఏ పప్పు ఎంచుకున్నారా అనగానే ఆదిరెడ్డి రాజు రాజు అని తోసేస్తాడు అలా అనిపించింది కానీ లైవ్లో చాలా ఫన్నీగా ఉంది సో నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది సో నెక్స్ట్ రౌండ్ ఏంటంటే పెద్ద గుంజలు ఉంటాయి కర్రలో బాగా తాడులు చుట్టేసిన దీపు కోసం అవి భుజాల మీద పెట్టుకొని రెండు చేతులతో పట్టుకొని ఉండాలి సో బజర్ వస్తుంది పక్కన ఇసుక బ్యాగులు ఉంటాయి సో ఆ ఇసుక బ్యాగులు ఎవరైతే ఎవరు ఎవరైతే ఫస్ట్ వెళ్ళి పట్టుకుంటారో వాళ్ళు వాళ్ళు ఎవరికైతే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళకి వెయ్యాలి వాళ్ళు మోస్తూ ఉండాలి కింద పెట్టకూడదు అది ఇందులో శ్రీ సత్య సంచార కులాలుగా ఉంటుంది సో ఫస్ట్ సంచారం కులాలు కదా గేమ్ ఆడకూడదు అనేసి సైలెంట్గా ఉంటుంది సో ఫస్ట్ ఎవరెవరు అనేది టక్ టక్ వెళ్ళిపోదాం ఎవరెవరు ఎవరికొరికి బస్ నా ఫస్ట్ బజర్ రాగానే ఆదిరెడ్డి ఢిల్లీ బ్యాగ్ పట్టుకుంటాడు రేవంత్కి వేస్తాడు సో రీజన్ అయితే టూ పాయింట్స్ చెప్తాడు ఒకటి నేను ఫైవ్ మార్క్స్ సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకొకటి లాస్ట్ టైం నువ్వు బీబీ ట్రాన్స్పోర్ట్ టాస్క్లో శ్రీ సత్యం తీసుకుంటే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ పెట్టినప్పుడు అమ్మాయిలైతే ఈజీగా అయిపోవచ్చు అన్నావు అలాగే అలాగే మొన్న ఆ బాల్ టాస్క్లో బాల్ గోల్ కొట్టే టాస్క్లో అని ఫస్ట్ పంపించేస్తే దాని తర్వాత నేను శ్రీహాను అమ్మాయిలతో ఆడి గెలిచినట్టు కాకుండా ఉండాలి అని అన్నావు సో అయితే కాంట్రాక్ట్ అయినాయి నువ్వే చెప్పావు నువ్వే తప్పావు అని చెప్తాడు సో అది అయిపోయింది దాని తర్వాత మళ్ళా బజర్ వస్తుంది మళ్ళీ ఆదిరెడ్డి వెళ్ళి శ్రీహాన్కి వేస్తాడు సో శ్రీహానికి రీజన్ ఏం చెప్తాడంటే మొన్న బాల్ గోల్ వేసే టాస్క్లో నువ్వు కూడా నాకు ఓటేసావు కాబట్టి నువ్వు కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ నేను బయటికి వెళ్ళిపోవడానికి అని వస్తాడు దాని తర్వాత చూసుకుంటే కీర్తి శ్రీహాన్కి వస్తుంది రాజు రేవంత్కి వేస్తాడు ఆ తర్వాత రోహిత్ రేవంత్కి ఆదిరెడ్డి రేవంత్కి సత్య ఫైమాకి ఇలా బజర్ వస్తుంది వాళ్ళని బ్యాగ్ని తీసుకెళ్ళి వాళ్ళు ఎవరికైతే వద్దనుకుంటున్నారో వాళ్ళకి వేస్తారు అలా అలా జరుగుతూ ఉంటుంది సీ మధ్యలో రాజు రాజు ఫుల్ కామెడీ అతను నిజంగా అమాయకుడు కామెడీ అన్నీ కలిసి ఉంటాయి రాజులో సో ఈ మధ్య గ్యాప్లో రేవంత్కి ఆదిరెడ్డికి మళ్ళీ డిస్కషన్ జరుగుతుంది ఏదో రేవంత్ ఏదో అంటుంటే ఆదిరెడ్డి మధ్యలో దూరుతాడు సో నువ్వు మధ్యలో ఎందుకు దూరే బావు అనగానే ఆయన దూరుతాను బ్రో అనేసి ఇలా డిస్కషన్ అవుతుంది సో ఆదిరెడ్డి అయితే ఒక పాయింట్ చెప్పాడండి సూపర్ అది యాక్చువల్గా రేవంత్ నేర్చుకోవాలి సో ప్రతి దగ్గర మనం గెలవము ఓటమి కూడా అంగీకరించి ఓటమి కూడా సిద్ధంగా ఉండేలా ఉండాలని రేవంత్కి చెప్తారు అదైతే నాకు సూపర్ అనిపించింది ఆ తర్వాత మెరీనా శ్రీహానికి ఎనయ రేవంత్కి కీర్తి రేవంత్కి వేస్తారు సో ఇందులో మనకి ఎపిసోడ్లు అయితే సింపుల్గా అలా మెరీనా రోహిత్ పరిగెత్తుకుంటే వెళ్ళి మెరీనా తోసేసింది ఫిజికల్ అన్నాడు సో ఇది సింపుల్గా చూపించేశారు కానీ లైవ్లో చూస్తే మెరీనా రోహిత్ పరిగెత్తుకుంటూ వెళ్ళి నాకు నేను ఫిజికల్ ఫిజికల్ అంటారు చూసారా అది చాలాసేపు ఉంది అసలు అందరూ హౌస్ మొత్తం పగలన పగలబడిన వేరు సో ఫైనల్గా అయితే మెరీనా రేవంత్కి రోహిత్ రేవంత్కి కీర్తి శ్రీహానికి వేస్తుంది సో అప్పటికే ఆల్మోస్ట్ శ్రీహానికి రేవంత్కి పది పది బ్యాగ్లు వచ్చేసి ఉంటాయి ఫైమాకి అయితే ఓన్లీ టూ బ్యాగ్స్ ఉంటాయి అది కూడా ఈఎంఐ శ్రీ సత్తా వస్తుంది సో కాసేపటికి చూసి శ్రీహాను గివప్ ఇచ్చేస్తాడు అప్ ఇచ్చేసిన తర్వాత శ్రీ గుండెల గుండెల్లో రైళ్ళు స్టార్ట్ అయిపోయాయి ఇంకా వెంటనే రేవంత్ డోంట్ గివప్ డోంట్ గివప్ డోంట్ గివప్ స్వామి ఎవ్వక స్వామి ఇచ్చామంటే ఆ పాస్ ఏదో వస్తే నన్ను ఎలిమినేషన్ తప్పించుకుంటారు అనుకుంటే మీరేంద్ర స్వామి అన్నట్టు డోంట్ గివప్ అంటుంది సో కాసేపటికి రేవంత్ తెలుసు కదా బాగా అంటే ఆ ప్రాబ్లం ఉంది నొప్పి ఉంటుంది బాగా కానీ ఓవర్గా డ్రామా చేశాడు ఓవర్గా ఫీలంటు చూపించాడు ఇవన్నీ అనిపించింది సో రేవంత్ కూడా అప్ ఇచ్చేసి ఫైమా ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకుంటుంది సో అలా ఫైమాకి అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చేసింది సో దాని తర్వాత సేమ్ ఎనయా ఎప్పుడై నిన్న క్యాప్టెన్సీ ఫైనల్ టాస్క్లో ఫీల్ అయిపోయి వెళ్ళిపోతే రేవంత్ వచ్చి కన్సోల్ చేసాడు ఒక పక్క ఎనయాకి మండుతున్న కామ్గా ఉందో అలా ఈసారి ఎనయా రేవంత్కి వచ్చి కన్సోల్ చేస్తూ ఉంటుంది ఇదైతే నాకు బాగా అనిపించింది తిట్ ఫర్ టాట్ అన్నట్టు సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఎపిసోడ్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ రెండు టాస్క్లు ఒకటి బజర్ టాస్క్ ఇంకొకటి కరోనా భుజాల మీద పెట్టుకున్నాయి ఇసుక బస్తాలు మూసే టాస్క్ రివ్యూ సో ఈ రివ్యూ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి మీ ఒపీనియన్ని కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ బాయ్